ஆதிபத்தியே நமஹ. ஓம் ஸ்ரீ கார்த்திக தாமோதரா நமோஸ்துதே. கார்த்திக புராணம் ஷஷ்டாத்தியாயம் ஆறவ ரோஜு பாராயணம். வசிஷ்ட மகர்ஷி ஜனக மகாராஜுக்கு தீபதான மகிம, அதே விதங்க ஒக விதந்து ஏ விதங்க ஸ்வர்கானிக்கு வெள்ளிந்தோ தெளியஜேசேட்டுவண்டி சந்தர்பம்லோந்தி. ஓ ஜனக மகாராஜா, ఈ కార్తీక మాసంలో ఎవరైతే విష్ణువుని పంచామృతాలతో అభిషేకము చేసి తులసిదళాలు కస్తూరి గంధ పుష్పాదులతో పూజిస్తారో వారు 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేస్తారో, అదేవిధంగా దీపదానాన్ని చేస్తారో, వారు అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో ప్రత్తిని తెచ్చి ఒత్తులను తయారు చేసి బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను తయారు చేసుకొని అందులో ఒత్తిని తడిపి వెలిగించి కార్తీక మాసం చివరి రోజున వెండితో ప్రమిదను తయారు చేయించుకొని బంగారపు ఒత్తిని తయారు చేయించుకొని ఆ బియ్యపిండి ప్రమిదతో పాటు దీనిని కూడా ఒక బ్రాహ్మణుని పిలిచి పూజ నివేదన పూర్తయిన తర్వాత ఆయనకు భోజనం పెట్టి దీపదాన మంత్రాన్ని చదువుతూ ఈ దీపాన్ని దానమివ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదస్యామి కశాంతిరస్తు సదా మమ. ఈ దీపము జ్ఞానాన్ని, సంపదలను, సర్వభోగాలను కలిగించేటువంటి ఈ దైవ దీపాన్ని దానం చేస్తున్నాను. ఈ దీపం వలన నాకు శాంతి సుఖము ఏర్పడుగాక అని చదువుకొని బ్రాహ్మణుడికి ఆ పిండి దీపంతో పాటు ఈ వెండి దీపాన్ని కూడా దానం చేయాలి. అలా గనక దానం చేసినట్లయితే అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన జ్ఞానం, విద్య, ఆయుష్, సర్వభోగాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఒక వితంతువు ఏ విధంగా స్వర్గానికి వెళ్ళిందో ఒక కథను చెబుతాను విను. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆవిడ ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ వచ్చినటువంటి అన్నంలో మంచి అన్నాన్ని, కూరల్ని అమ్ముకొని తాను పాడైపోయినటువంటి అన్నాన్ని భుజిస్తూ ఉండేది. అదేవిధంగా అందరి ఇళ్లల్లోనూ పనులు చేసుకుంటూ, కుట్టు పనులు చేసుకుంటూ డబ్బును సంపాదిస్తూ ఉండేది. అలాగే ధనం భిక్షాటనగా తిరుగుతూ ఉండేది. ఇలా వచ్చిన ధనం మొత్తం కూడా దాచుకుంటూ ఉండేది. ఆవిడ ప్రతి క్షణం కూడా ధనార్జన మీదనే ఆవిడ మనస్సు ఉండేది. ఆ రకంగా చాలా ధనాన్ని కూడబెడుతూ వచ్చింది. ఏనాడు ఒక హరికథను వింటాం కానీ, పురాణాన్ని వింటాం కానీ, ఒక గుడికి వెళ్ళటం కానీ, అలాగే ఏకాదశి ఉపవాసం చేయడం కానీ ఏమీ చేసేది కాదు. ఎప్పుడు చూసినా ఆవిడ మనస్సు ధనార్జన మీదనే ఉండేది. అదృష్టం కొద్దీ ఒకసారి శ్రీరంగం తీర్థయాత్ర చేస్తూ ఒక సద్బ్రాహ్మణుడు ఆవిడ ఇంటికి వచ్చాడు. ఆవిడని చూసి ఖచ్చితంగా ఈవిడ నరకానికి వెళుతుంది అనుకొని, ఎలా అయినా సరే ఈవిడ మనస్సును మార్చాలి అని ఆవిడ్ని పిలిచి ఈ విధంగా చెప్తాడు. ఓ అమాయకురాలా, తోలుతో కూడినటువంటి ఈ శరీరం అశాశ్వతమైనది. భూమి నింగి అగ్ని, వాయువు, జలము అనే పంచభూతాలతో కూడినదే ఈ శరీరం. మన దేహం నశించినప్పుడు ఈ పంచభూతాలు కూడా ఇంటి పైకప్పు మీద కురిసి నాలుగు దిక్కులకి చెదిరిపోయే వాన నీటిలాగా పంచభూతాలు కూడా చెదిరిపోతాయి. నీటి మీద నురగలాగా ఈ శరీరం అశాశ్వతం. అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం, ఇది శాశ్వతం అనుకోవడం
ఆశ అనేటువంటి అగ్నిలో మిడత మసైనట్లుగానే మసి అయిపోవడం తప్పితే మిగిలేది ఏమీ లేదు. కాబట్టి ఈ శరీరం మీద కోరిక వదులుకో. శాశ్వతమైనటువంటి ఆ భగవంతుణ్ణి స్మరించు. ఆయన సర్వభూతదయకారకుడు. ప్రతిరోజు కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు. ప్రాతకాలమునే స్నానం చెయ్యి. ఎంతో ముక్తినిచ్చేటువంటి విష్ణుప్రీతికరమైనటువంటి ఆ దీపదానాన్ని చెయ్యి, మోక్షాన్ని పొందు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆయన యొక్క వాక్ మహిమ వలన ఆవిడలో జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు తాను చేసినటువంటి పాపాలకు చింతించింది. ఎలా అయినా తాను కూడా పుణ్యాన్ని సంపాదించాలి అని పట్టుబట్టింది. ఆ సంవత్సరంలో వచ్చినటువంటి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి అని కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాన్ని చేసి ప్రతిరోజు విష్ణువుని పూజించి విష్ణు దేవాలయంలోనే దీపదానం చేసి పురాణ శ్రవణం చేసేది. అలా నెల రోజులు చేసి చివరికి బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. ఆ విధంగా ఆవిడ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వలన గరుడ వాహనం ఎక్కి శాశ్వతంగా ఆ విష్ణు సాయుజ్యాన్ని పొందింది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో దీపదానం శ్రేయస్కరం, ఎంతో ముక్తిప్రదం. తెలిసి చేసినా తెలియక చేసినా వారు సర్వ పాపాలను పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపదానం చేసి నీవు కూడా మోక్షాన్ని పొందు. ఈ కథ విన్నా చదివినా శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు. 6వ అధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.